ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించేందుకు చిత్తూరు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. జిల్లాలో మొదటి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి రెండు వ్యాక్సినేషన్ కేంద్రాల చొప్పున మొత్తం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 37,703 మందితో మొదటి జాబితాలో సిద్దం చేశారు. జిల్లాకు 41,500 డోసులు అందాయని, ప్రతి సెంటర్లో 100 మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. తిరుపతి స్విమ్స్ రుయా ఆసుపత్రులలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వ్యాక్సిన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐరాల కమ్యూనిటీ హెల్త్ అధికారి సుగుణవతి తెలిపారు. చేసుకున్నాక మళ్ళీ వ్యాక్సిన్ వేస్తాము. మళ్ళీ అబ్జర్వేషన్ రూమ్ లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని అబ్జర్వేషన్ లో 1/2 గంట సేపు ఉన్నాక మళ్ళీ పంపిస్తాము. ఒకవేళ మళ్ళీ కూడా ఇంటికి పోయినా కూడా మళ్ళీ ఏదన్నా మైనర్గా ఏదన్నా ఎఫెక్ట్స్ వచ్చిందంటే కూడా వెంటనే మాకు తెలియజేయమని కూడా చెప్తాము. 202 మందికి వ్యాక్సినేషన్ చేస్తాము.